ఏదైనా సిగ్నల్ ఉన్న జంక్షన్లో సిగ్నల్ ఇచ్చే సంకేతాలను బట్టి ఎవరు ముందు వెళ్లాలో తెలుస్తుంది. ఈ సిగ్నళ్లను ట్రాఫిక్ రద్దీగా ఉన్న చోట ఏర్పాటు చేస్తారు. ప్రతి చిన్న కూడలిలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేయకపోవచ్చు. మరి సిగ్నల్ లేని జంక్షన్లో ఎవరు ముందు వెళ్లాలో మీకు తెలుసా? ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అదే రైట్ ఆఫ్ వే. రైట్ ఆఫ్ వే అంటే మీకు తెలుసా? చట్టబద్ధంగా ఎవరికైతే ముందుగా వెళ్ళడానికి కల్పించబడిన హక్కు ఉంటుందో దానిని రైట్ ఆఫ్ వే అంటారు. ముందుగా ఈ వీడియో చూడండి. ఇందులో యూటర్ను తీసుకుంటున్న బైకర్ ఎదురుగా వస్తున్న వాహనాలను చెక్ చేసుకోకుండా ప్రమాదకరంగా యూటర్ను తీసుకోవడం జరిగింది. ఇందులో డిసిఎంకే రైట్ ఆఫ్ వే ఉంటుంది. గల్లీ రోడ్డు నుండి ప్రధాన రోడ్డులో కలుస్తున్నప్పుడు ప్రధాన రోడ్డులో వచ్చే వాహనాలకు ముందుగా దారినివ్వాలి. యూటర్ను తీసుకునేటప్పుడు ఎదురుగా ఉన్న రోడ్డులో వచ్చే వాహనాలకే రైట్ ఆఫ్ వే ఉంటుంది. కనుక యూటర్ను తీసుకునేటప్పుడు ఎదురు రోడ్డులో వాహనాలు వస్తున్నది లేనిది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సేఫ్గా ఉంటేనే యూటర్ను తీసుకోవాలి. ఒకే రకమైన రెండు రోడ్డులు కలిసిన జంక్షన్లో కుడివైపు నుండి వచ్చే దారిలోని వాహనాలకు రైట్ ఆఫ్ వే ఉంటుంది. రౌండ్ అబౌట్లోకి ప్రవేశించే ముందు రౌండ్ అబౌట్ లోపల ఉన్న వాహనాలకు రైట్ ఆఫ్ వే ఉంటుంది. సింగిల్ క్యారేజ్ వేలో ఏదైనా ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలకు రైట్ ఆఫ్ వే ఉంటుంది. ఏదైనా ఘాట్ రోడ్లలో ఎత్తుపైకి వెళ్లే వాహనాలకు రైట్ ఆఫ్ వే ఉంటుంది. భవన సముదాయం నుండి మెయిన్ రోడ్లో కలుస్తున్నప్పుడు మెయిన్ రోడ్లో ఉన్న వాహనాలకు రైట్ ఆఫ్ వే ఉంటుంది. అది ఎలాంటి సందర్భమైనా ఎలాంటి రోడ్ అయినా అత్యవసర సేవలకు ఉపయోగించే వాహనాలకు రైట్ ఆఫ్ వే ఉంటుంది. సిగ్నల్ లేని జంక్షన్ వద్ద పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు పాదచారులకు రైట్ ఆఫ్ వే ఉంటుంది. రైట్ ఆఫ్ వే గురించి తెలుసుకొని పాటించండి. ప్రమాదాల నుండి రక్షణ పొందండి.